సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. ఏబీవీకి పోస్టింగ్పై క్వార్ట్ తీర్పును లెక్క చేయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు వెకేషన్ మించి ముందు విచారించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 23న ఈ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఏబీవీపై కక్షగట్టి 2 సార్లు సస్పెండ్ చేసింది. రెండోసారి తన సస్పెన్షన్కు వ్యతిరేకంగా ఏబీవీ క్యాట్ను ఆశ్రయించారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఆయనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇటీవల తీర్పిచ్చింది. రెండోసారి ఏబీవీని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన క్యాట్, ఇది ఉద్యోగిని వేధింపులకు గురి చేయడమే అని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందంటూ మండిపడింది. ఏబీవీపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. నిఘా పరికరాల కొనుగోలు విషయంలో అభియోగాలు మోపిన వైసీపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి ఏబీవీని తప్పించింది. 9 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. దాంతో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ను ఆశ్రయించారు. తొలిసారి క్యాట్ కేంద్ర హోంశాఖ ఊరట ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. బాధ్యతలు చేపట్టే సమయంలో మరోసారి ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దానిపై మరోసారి క్యాట్ను ఆశ్రయించగా ఏబీవీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే క్యాట్ ఆదేశాలను జగన్ సర్కార్ అమలు చేయడం లేదు. క్యాట్ ఇచ్చిన తీర్పును సీఎస్కు పంపించారు ఏబీవీ. పోస్టింగ్తో పాటు జీతభత్యాల గురించి అందులో ప్రస్తావించారు. ఈ ఫైల్ను సీఎం జగన్కు సీఎస్ పంపించారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడం ఇష్టం లేని జగన్ క్యాట్ తీర్పుపై హైకోర్టులో సవాలు చేయాలని ఆదేశించారు. దాంతో హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరగనుంది.